కరోనా తర్వాత బాలీవుడ్ కుదేలైంది లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని షాక్ ఇవ్వడంతో నార్త్ లో టెన్షన్ ఎక్కువైపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలాగైనా బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకురావాలి అని ఫిక్స్ అయిపోయారు అందుకే సౌత్ ఫార్ములాని నార్త్లో అప్లై చేస్తున్నారు వచ్చే నాలుగు నెలల్లో ఐదు సౌత్ రీమేక్స్ని బాలీవుడ్లో రిలీజ్ చేస్తున్నారు బాలీవుడ్లో సౌత్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తుంటే నార్త్ హీరోల నటించిన ప్రాజెక్ట్స్ మాత్రం బాక్సాఫీస్ బరిలో చతికిల పడుతున్నాయి బ్రహ్మాస్త్ర దృశ్యం టూ కశ్మీర్ ఫైల్స్ గంగోబాయ్ కథియావాడి లాంటి కొన్ని సినిమాలను మినహాయిస్తే మిగతా బాలీవుడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దీంతో రెండు వేల ఇరవై మూడులో అయినా బాలీవుడ్ ట్రాక్లోకి వస్తుందా అనే డిస్కషన్ మొదలైంది జనవరి నుంచి సమ్మర్ వరకు రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు చూస్తే అందులో నాలుగు సౌత్ రీమేక్సే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి టౌన్ లో వరుస హిట్స్ తో సందడి చేస్తున్న హీరో కార్తిక్ ఆర్యన్ లాస్ట్ ఇయర్ బుల్ బులయ్య టూతో తో వంద కోట్లు రాబట్టిన ఈ యంగ్ స్టార్ ఇప్పుడు షహజాదాతో తో ఫిబ్రవరి పదిన ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అలా వైకుంఠపురంలో సినిమాకి ఇది హిందీ రీమేక్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే కొన్ని సీన్లు ఫైట్లు డైలాగులతో సహా కాపీ పేస్ట్ చేశారు మ్యూజిక్ లో చైన్ చూపించిన మేకర్స్ గ్రాండ్ ఇయర్ ని యాడ్ చేశారు మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ఫిబ్రవరిలో మరో హిందీ మూవీ సెల్ఫీ అక్షయ్ కుమార్ అండ్ ఇమ్రాన్ హష్మి కాంబోలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కు రీమేక్ రెండు వేల ఇరవై రెండులో అక్షయ్ ఐదు సినిమాలు చేస్తే ఒక్కటి కూడా హిట్ కాలేదు దీంతో ఇప్పుడు అందరి చూపు సెల్ఫీ మీద పడింది అలాగే సౌత్ లో హిట్ అయిన కాటమరాయుడుని కిసీకా భాయ్ కిసీకా జాన్ గా రీమేక్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్ ప్రజెంట్ పై ఉన్న ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది బాలీవుడ్లో మార్చి ముప్పైన విడుదలవుతున్న మూవీ భోళా సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన ఖైదీ సినిమా ఇది అఫీషియల్ రీమేక్ హిందీ నేటివిటీకి తగ్గట్టు కథలో చిన్న చిన్న మార్పులు చేసి త్రీడీలో విడుదల చేస్తున్నారు ఆల్రెడీ అయిన టీజర్ డాటర్ ఎమోషన్ని హైలైట్ చేసింది అలాగే త్రిశూలంతో అజయ్ దేవ్గన్ చేసిన యాక్షన్ సీన్ కూడా ఈ ప్రాజెక్టుకి ప్లస్ గా మారింది మొత్తానికి కార్తీకార్యన్ ఆర్యన్ మినహా మిగతా ముగ్గురు స్టార్ హీరోలు గతంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేశారు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు ఇప్పుడు సౌత్ సినిమాలు హిందీలో భారీ విజయాలు సాధిస్తూ ఉండటం స్ట్రెయిట్ హిందీ సినిమాలు ప్లాప్ అవుతూ ఉండటంతో ఈ రీమేక్స్ పై ఎక్కువగా ఫోకస్ పెరిగింది మరి ఈ నాలుగు సినిమాలు బాలీవుడ్ దశను ఎంతవరకు చేంజ్ చేస్తాయో చూడాలి